అత్తమ్మ టీవీలో ఈరోజు వేపుడు కూర స్పెషల్ వేపుడు కూర దొండకాయ వేపుడు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు ఒక ఉల్లిపాయ చిన్నది, రెండు పచ్చిమిర్చి, రెండు రెమ్మల కరివేపాకు, అర టీ స్పూన్ ఆవాలు, రెండు రెమ్మల కొత్తిమీర, రుచికి సరిపడే ఉప్పు, కారం ఒక స్పూను, పసుపు అర స్పూను, నూనె ఒక టేబుల్ స్పూన్, ఒక టమాటా సన్నగా తరిగి పెట్టుకోండి. తయారీ విధానం చూద్దాం. ముందుగా దొండకాయల్ని బాగా సన్నగా ముండ్రలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. మీ ఇష్టమైతే పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ గుండ్రంగా కట్ చేసుకొని వేపుడికి తయారుగా ఉంచుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయని చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. దొండకాయలు ఒక బౌల్లో తీసుకొని వాటిలో కొంచెం నీళ్ళు ఉంటుంది కదా, ఆ నీళ్ళంతా పోయే వరకు బాగా కలిగి పెట్టాలి. చూసారు కదా, మొత్తం పిండుతూ ఉంటే అందులో ఉన్న నీరంతా పోతుంది. వేపుడు వేయించుకునేటప్పుడు చక్కగా వేగుతాయి అన్నమాట. అంటే ఈ జ్యూస్ అంతా పక్కకు పెట్టి గట్టిగా పిండుకొని ఆ దొండకాయ ముక్కలు మాత్రమే ప్లేట్లోకి తీసుకోండి. చూసారు కదా, మన క్లిప్లో చూసినట్లుగా క్రీజ్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఒక టమాటా తీసుకొని దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. టమాటా వేయడం వల్ల వేపుడు కూరకైనా మామూలు కూరకైనా ఎంతో రుచి వస్తుంది. చాలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక ప్లేట్లో దొండకాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు తీసి వేపుడికి రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు రెండు పచ్చిమిర్చి తీసుకొని వాటిలో కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి కొంచెం అడుగు లోతుగా ఉన్న బాండి పెట్టుకోండి. చక్కగా ఒక స్పూను నూనె వేసి వేపు చేయండి. అడుగు లోతుగా ఉన్నదైతే దొండకాయ చక్కగా వేగుతాయి. ఇప్పుడు ఆవాలు వేసి పేలే వరకు ఉంచండి. తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి అవి బాగా వేగే వరకు వేయించండి. తిప్పుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి వేయించండి. ఆ తర్వాత టమాటా ముక్కలు వేయండి. ఈ కూరకి ముందుగా టమాటాలు వేసుకుంటే అవి త్వరగా వేగి దొండకాయలు కూడా త్వరగా వేగడానికి బాగుంటుంది. లేదంటే దొండకాయలు వేగడానికి చాలా టైం పడుతుంది కదా, అందుకే మనం ఇక్కడ క్వీజ్ చేస్తున్నాము. ముందుగా టమాటాలని వేయిస్తున్నాము. అవి మెత్తబడే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. చూస్తారు కదా, అవి దాదాపు మెత్తబడినాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేయండి.
క్రీజ్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలన్నీ వేసిన తర్వాత చక్కగా అన్నీ కలిసేలాగా ఒకసారి కలయపెట్టండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5-6 నిమిషాలు మూత పెట్టి ఉడికించండి. మూత తీసి మళ్ళీ ఒకసారి కలయపెట్టండి. దొండకాయ వేపుకి కొంచెం టైం తీసుకుంటుంది కానీ ఎంతో రుచిగా ఉంటుంది కూర. ఇప్పుడు దానికి ఏ రుచికి సరిపడా కారం నేను ఇక్కడ 2 స్పూన్ల కారం వేస్తాను. అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు వేయండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేయండి. ఇవన్నీ వేసిన తర్వాత మరోసారి బాగా కలయపెట్టండి. చూసారు కదా దాదాపుగా వేగిపోయాయి. ఇప్పుడు సిమ్లో పెట్టి వేయించుకోండి. మూత లేకుండానే ఒక 5 నిమిషాల పాటు వేయించుకోండి. ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర కూడా వేసి వేయించండి. ఈ దొండకాయ వేపుడు చారు కానీ సాంబారు కానీ పప్పుచారు కానీ సైడ్ డిష్గా ఎంతో బాగుంటుంది. బాగా కలిపేసి మరో 2-3 నిమిషాలు వేయించుకుంటే ఎంతో రుచికరమైన దొండకాయ వేపుడు రెడీ అయ్యట్లే. ఇది సైడ్ డిష్ కానీ తీసుకోండి, యాజ్ చేసినా తీసుకోండి. రుచికరమైన ఈ దొండకాయ వేపుడిని మీరు కూడా తయారు చేసుకుంటారు కదా. మరిన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. మీ సజెషన్స్, సలహాలు, ఇంకేమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ధన్యవాదాలు.